తిరుమల శ్రీవారి ఆలయం ముందు మరో ఫోటోషూట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆలయం ముందు వైసీపీ ఎంపీ దగ్గర బంధువు, ఆ పార్టీ నేత, వ్యాపారి వంశీధర్ రెడ్డి నలుగురు ఫోటోగ్రాఫర్లతో వీడియోలు ఫోటోలు తీసుకుంటూ హడావిడి చేశారు. కడపకు చెందిన కొందరు కీలక టీడీపీ నేతలు, వైసీపీ నేత వంశీధర్ రెడ్డి సహకరించి ఆయనతో పాటు ఫోటోలు దిగడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఇటు తిరుమల అటు కడపలో కూడా సంచలనం రేపుతోంది. వైసీపీ నేతతో కడప టీడీపీ నేతలు హల్చల్ చేయడం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు మరో ఫోటోషూట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆలయం ముందు వైసీపీ ఎంపీ దగ్గరి బంధువు, ఆ పార్టీ నేత, వ్యాపారి వంశీధర్ రెడ్డి నలుగురు ఫోటోగ్రాఫర్లతో వీడియోలు ఫోటోలు తీసుకుంటూ హడావిడి చేశారు. అయితే ఆయనకు కడపకు చెందినటువంటి టీడీపీ కీలక నేతలే సహకరించడం, ఇక తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి అధికార పార్టీ నేతలు కూడా ఇతరులతో కలిసి మరీ తిరుమల పవిత్రను పాడు చేస్తున్నారంటూ కూడా భక్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, అయితే కడప జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అలా అటు తిరుమలలో కూడా ఎప్పుడు జరిగినటువంటి అంత హడావడి, ఏదైతే నలుగురు ఫోటోగ్రాఫర్లతో తన జన్మదినాన్ని షూట్ చేయించుకోవడం, ఫోటో షూట్ చేయడం పెద్ద దుమారము అయితే లేగింది తిరుమలలో. అయితే దీనికి అంతటి కూడా రాజకీయ కారణాలుగా చూడొచ్చు. మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుం అంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ భిన్నంగా అయితే కడప జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. నిన్న వంశీ నాథ్ రెడ్డి, ఎవరైతే కడప వైసీపీ లీడరు, అలాగే ఆయన పెద్ద కాంట్రాక్టరు, ఒక ఎంపీ అయితే అవినాష్ రెడ్డి భారతీయులకు సమీప బంధువు అని చెప్పి వంశీకి పెద్ద పేరుంది. గత ప్రభుత్వంలో కూడా ఈయన చెప్పిందే ఆట, ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచినటువంటి పరిస్థితి ఉంది. గతంలో టీడీపీ నాయకులను కూడా వంశీ చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరైతే కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి, ముఖ్య అనుచరుడు సుబ్బారెడ్డి, తర్వాత కొంతమంది టీడీపీ నేతలు అయితే అది వంశీ జన్మదినాన్ని సందర్భంగా తిరుమలకు తీసుకెళ్లి అక్కడ వేద ఆశీర్వచనం చేసి మరీ ప్రోటోకాల్ పాటిస్తూ, ఎవరైతే విఐపీ ప్రోటోకాల్ ఉంటుందో ఆ విధంగా తిరుమలకు దర్శనం తీసుకెళ్లి తర్వాత అక్కడ ఫోటోషూట్ చేయించడం, ఇదంతా కూడా పెద్ద విమర్శలకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఈ విషయం అంతా కూడా కొంతమంది నిజమైన టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రమంతా ఒక రకంగా ఉంటే ఇక్కడ కడపలో మాత్రము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి నాయకులకు ఆటలు కొనసాగుతున్నాయి, వారు చెప్పిందే శాసనంగా జరుగుతోంది. అలాంటిది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంది, ఇటువంటి పరిస్థితులలో నిజమైన కార్యకర్తలు కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి కూడా కొంతమంది సీఎం కు ఈ ఫోటోలు, ఈ వీడియో సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ టీడీపీ నాయకులపై ఫిర్యాదులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇటువంటి పరిస్థితి అక్కడ నెలకొనలేదు, కానీ అలాంటిది కూటమి ప్రభుత్వంలోనే ఇటువంటి పరిస్థితి అక్కడ కొనసాగితే ఏంటి, ప్రజలకు అలాగే భక్తులకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. మరి దీనిపై టీటీడీ కూడా ఇదివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మామూలుగా మీడియా కెమెరానే అక్కడికి అలౌ చేయరు. అలాంటిది ఈ నాలుగు కెమెరాలను అలాగే నలుగురు మంది ఫోటోగ్రాఫర్లను అక్కడికి పంపించి వీడియో షూట్ చేయించుకోవడం వంశీ ఎటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోందని కూడా మనకు తెలుస్తుంది. వెంటనే వంశీనాథ్ పై అలాగే టీడీపీ ఎవరైతే ఈ లెటర్ ఇచ్చి దర్శనానికి పంపించారో ఆ లెటర్ ఎవరికిది అన్నది కూడా బయటికి రావాలని చెప్పి కూడా కొంతమంది పట్టుబడుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. జిల్లాలో కూడా రాజకీయం కూడా అది దువ్వాడ విషయంలో కూడా ఫోటోషూట్ కి సంబంధించి కేసు నమోదైనటువంటి పరిస్థితి, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఇదే ఘటన పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు తిరుమల పవిత్రతను కాపాడాల్సిందంలో ముందుండాల్సినటువంటి వారే అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి?
ఖచ్చితంగా ఒక సెల్ ఫోన్ కూడా అక్కడికి ఆవరణంలోకి తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ఉంటుంది సాధారణ వ్యక్తుల విషయంలో. కానీ ఇటీవల దువ్వాడ శ్రీను అలాగే దివ్యల మాధురి వెళ్లి అక్కడ ఫోటోషూట్ చేశారని చెప్పి కూడా పెద్ద దుమారం రేగింది. వారిపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే నిన్న ఏదైతే వంశీ బర్త్డేకి సంబంధించినటువంటి ఫోటోషూట్ ఏదైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. అక్కడ విజిలెన్స్ అధికారులు, తిరుమల విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు అనే ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ కూడా ఇదే అంశాన్ని కూడా తప్పుపడుతూ ఆయన కొన్ని ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తానికి తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ అన్ని అంశాలను, ఇటువంటి ఫోటోషూట్లకు సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకున్నారో, కేసులు నమోదు చేసినా కూడా అది ముందుకు సాగుతున్నాయా లేదా అన్న అంశంపై కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా భక్తులు అలాగే పలువురు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అయినా కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఆయన కూడా ఒక మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి ఆయన ప్రతిదీ ప్రతిదాని మీద కూడా అవగాహన ఉంటుందని చెప్పి కూడా తిరుమల పవిత్రతను కాపాడే విధంగా కూడా ఆయన పని చేయాలని చెప్పి కూడా అందరూ కోరుతున్నారు. మరి ఇటు తిరుమల అంశానికి వస్తే ఇలా ఉంటే మరి రాజకీయంగా వస్తే మాత్రం టీడీపీ నిజమైన టీడీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇది జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు. మరి దీనిపై తిరుమల కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలా స్పందిస్తుందో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది శివ. ఓకే, థ్యాంక్ యూ.